రాజు, రాజు ఎక్కడున్నా రే రాజు. ఏయ్, ఏమైందిరా అట్లా మొత్తుకుంటానో? అదేరా, నువ్వు ప్రేమిస్తా అంటున్నావు, ఆ అమ్మాయి వచ్చిందిరా. రే, ఎవర్రా మల్లికనా? అవునరా, అత్తాండ చూసినా గుడి పోతాను కావచ్చు, ఈ పాటి గుళ్ళుండొచ్చు. అరే, ఇంత లేడీ చెప్తావారా, పా జల్ది పోదాం. వర్షం కూడా తీసుకుంటాం. అవునరా. అరే వర్షి, వర్షి ఇటు రారా. ఏంటే? అరే మా పొల్ల వచ్చింది దాటా, గుళ్ళున్నాడ పోవంపా, ఇడి చెప్పిండు. ఇగో షార్ట్ మీ ఉన్న ప్యాంట్ వేసుకొచ్చుంటావు. ఏ చల్ దా, నేను ఈ తోర చూసి ఎవరు ఫ్లాట్ కాడదా, నడు నడు. ఏదిరా అమ్మాయి కనిపించలేదు. అరే ఒక్కడుందిరా. రే అరే, ఆ అమ్మాయిని చూస్తే నా గుండె జారిపోతుందిరా. అరే అయితే ఫేక్ ఎక్విప్మెంట్ అతక పెట్టుకోరా, గట్టిగా అతుకుతుంది, జారిపోతుంటా. చల్. అరే వర్షిగా, ఈ విషయంలో కామెడీ చేస్తాం అనుకో, మూతి బాగుంది, అర్థమైందా? ఏమన్నారా కరెక్టే అన్న. అరే అమ్మాయి వెళ్ళిపోతుందిరా. ఎక్కడికి రా, ప్రదేశం అక్కడ. నీ ఎదవల్లారా, చంపులు రా, చంపుల్ని. అరే ఇదే మంచి ఛాన్స్, పోయి అమ్మాయికి ప్రపోజ్ చేయకురా. ప్రపోజా? అరే నేను ఇంకేం ప్రిపేర్ కాలేదురా. సరేదా, ఏదో ఒకటి చేద్దాం, అక్కడికి వెళ్ళందా. అరే అమ్మాయి ఉప్పు తెస్తా అనుకుంటే అలా ఫ్రెండ్ని తీసుకొచ్చింది కదా. కాదు ఎంతసేపు రా, మేనేజ్ చేద్దాం మనం. మరి ఎట్లా ప్రపోజ్ చేస్తారు రా, ఏమర్థం అవుతలేదు. ఏం ప్రిపేర్ కాలే, దానికి ఎందుకురా గంతగానం ఆలోచిస్తాను. సింపుల్ ఒక పువ్వు అనుకో. ఎదిగో పువ్వు, నువ్వంటే లావు, ఈ పువ్వుతో కరిగితే కొవ్వాను, సింపుల్గా ఫ్లాట్ అయిపోతుంది. అరే అట్లా చెప్తే ఫ్లాట్ అవడు కాదురా, చెప్పుతో కొడుతుంది, అర్థమవుతుందా? అయినా ఫ్లాట్ చేసి ఎట్లా అడిగితే మీలేందిరా, పువ్వు ఇయ్యి కొవ్వు అరిగిస్తా గుండు కొట్టిస్తా అంటే నీ చేస్తా కొడగలరా, ఏం మాట్లాడతారా? అరే అని వదిలేరా, ఏకి అని కాదు మామ, ఈ మధ్యలో అమ్మాయిలకు కుళ్ళు జోకులు అంటే బాగా ఇష్టపడతారు. మాటలల్లో పెట్టు, రెండు కుళ్ళు జోకులే వాడతావు. నాకు ఆ కుళ్ళు చేతులు వేసు రావు కదరా. అరే ఇట్లయితే ఎట్లారా, ఇట్లుంటే నిన్న ఆ అమ్మాయి కాదు, ఏ అమ్మాయి ఇష్టపడదు చెప్పురా నువ్వు అన్న. అరే అయితే నువ్వు పులిహోర కలపరా. మరి పులిహోరన్న, అది ఎట్లా కలపాలరా? నీతో గండమే ఉన్నదిరా, నేను చెప్తా సేమ్ టు సేమ్ ఆమె చెప్పాడా. ఇవాళ ఆకాశంలో చందమామ రాలే, నువ్వు బయటికి రాకు. నువ్వు బయటకు వచ్చిన అనుకో, న్యూస్ ఛానల్స్ జనాలందరూ వచ్చి ఆకాశంలో ఉన్న చందమామ భూమి మీద తిరుగుతానని బ్రేకింగ్ న్యూస్ టీవీలో ఎత్తరాను. అట్లా ఉంటుందా కిల్క్ అన్న అవుతుంది, అప్పుడు గ్యాప్లో ఐ లవ్ చెప్పినాం, సెట్టు ఫ్లాట్ అవుతుంది. పట్టపగలు చందమామ బ్రేకింగ్ న్యూస్, నవ్విన గ్యాప్లో ఐ లవ్ చెప్పాలి. పట్టపగలు చందమామ ఏంటిరా, చెత్తనా కొడుకల్లారా, మిమ్మల్ని నేను నమ్ముకున్నా అనుకో, ఉన్నదంతా అమ్ముకోవాలి. మరి ఎట్లా చెప్తావురా? అరే నాకు ఏ చెత్త చెత్త సలహాలు ఇవ్వకుండా ఎట్లా ప్రపోజ్ చేయాలో నేను చూసుకుంటా. బా అరే గుళ్ళు అందరు చూస్తాను కారా, ఎట్లా ప్రపోజ్ చేద్దు? అవురా ఎట్లా ప్రపోజ్ చేయాలి? ఏముందిరా అమ్మాయిని వెళ్ళిపించు, పక్క పిలిచి ఎలా చెప్పేసి అంతే. అరే ఇది ఐడియా బాగుంది, నువ్వే పిలుచుకురాపో. ఐడియా వేయాలా, అమ్మాయిని వెళ్ళాలా? తప్ప ఫ్రెండ్స్ కోసం ఆ మాత్రమే వెళ్ళిపోయాడా రేడు, ఏం మనిషిరా. అరే వర్షి నువ్వన్న పోయి పిలుచుకురావారా? చల్ గా పిలుచులు పిలుచులు మాడుతుంది కాదు, నువ్వే పిలుచుకో. ఏందిరా ఫ్రెండ్స్ అంటలు దోస్త అంటలు, ఫ్రెండ్స్ కోసం ఏమైనా చేస్తా అంటలు, ఇప్పుడు ఏందిరా పిలుచుకురామంటే పిలుచుకొస్తలేదు, ఇంతే ఉంటుందా రా. మనం ఏడిసావు కా ఒక నిమిషం. అరే అక్కడ ఒక పాప ఉన్నది, పాప తను పిలిపిద్దామా రా. అరే నువ్వన్నది కూడా నిజమేరా, ఆ పాపతో నావని పిలిపించాం అనుకో, ఇక్కడ ఎవరికి డౌట్ రాదు, మనకు కూడా ఏ ప్రాబ్లం ఉండదు. ఓ చిట్టి ఇట్రా, నువ్వే అదా. మీ పేరేంటి రా చిట్టోడా? అరే చిట్టి అక్కడ అక్కున్నది కదా, ఆ అక్కనికి అక్కడ చెట్టు కడిగి రమ్మన్నావా ప్లీజ్ రా. అరే అట్లా కదరా బిస్కెట్, ఇగో నీకు ఎన్ని బిస్కెట్లు అంటే అన్ని బిస్కెట్లు కొనిస్తా, అన్ని చాక్లెట్లు అని అన్ని కొనిస్తా, ప్లీజ్ అక్కనికి అక్కడికి రమ్మన్నావా ప్లీజ్ రా. చిన్న పొరగలు ఉన్నాయి చదివేవాటి.
అరే వర్షి ఫీల్ కాదురా, చిన్న పాప కదా. అరే ప్లీజ్ రా, అక్కని తీసుకురా బా, హెల్ప్ చేయరా, నీ కాలు మొక్కుతారా. ఏంటి బ్రో లవ్ చేస్తున్నావా? అవునరా, ప్లీజ్ హీ హెల్ప్ చేయి. ఏంటి బ్రో ఈ కాలంలో మొత్తం వాట్సాప్లు ఇన్స్టాల్ అనుకుంటుంటే నువ్వే బ్రో అక్కని పిలుచుకురాపో, తొక్కని పిలుచుకురాపో అనుకుంటుంటాను. అరే నేను అప్డేట్ కాలేదురా, ప్లీజ్ రా హెల్ప్ చేయవా, అక్కని తీసుకురాపో. సరే బ్రో ఇక పిలుచుకర్ తాగు. ఓరే అప్పు అక్కడ చెట్టు కాడికి రమ్మాను. సరే బ్రో పిలుచుకొస్తా. ఏదిరా ఊరికి అన్నాంరా, ఈ విషయంలో జోక్ చేస్తావారా? చెప్పులరా. ఓకే టెన్షన్ అవుతుంది. వస్తుందిరా రాజుగా. ఏ ఊకోనరా, ఎప్పటికి జోకులు చేస్తాను మీరు? ఇప్పుడు నిజంగా వస్తుందిరా. అరే నేను ఉండరా, నేను చూసుకుంటా. సరే మేము పోతాం కానీ జాగ్రత్త డీల్ చేయి, టెన్షన్ పడకు. థ్యాంక్ యూ. ఏంటి రమ్మన్నమాట, ఎప్పుడో స్కూల్లో చూసిన మంచిగా ఉన్నావా రాజు? నేను మంచిగానే ఉన్నా కానీ నీతో మాట్లాడదామని పిలిచిన. నువ్వు మంచిగా ఉన్నావా? నాకేంది సూపర్ ఉన్నా. నీకు విషయం చెప్పాలి, ఎట్లా చెప్పాలో నాకు అర్థమవుతలేదు. దేని గురించి? నేను స్కూల్ అప్పటి నుంచి లవ్ చేస్తానా? నిజంగా లవ్ చేస్తానా? నీకు ఈ విషయం ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటానా, కానీ అవర్లా కావట్లేదు. ఇప్పుడు కూడా చూసినావా నా చేతులు ఎట్లా అనుకుతానో? ఐ లవ్ యూ. ఏంటి రాజు ఇట్లా చేస్తావా అనుకోలే, ఇట్లా పిలిచి ఐ లవ్ యూ చెప్తావా? ఐ లవ్ యూ టు. ఏంటి ఏమన్నావు? నాకు కూడా నువ్వు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం కాదు, కానీ ఎట్లా చెప్పాలో అర్థం కాలే. అమ్మాయిని కదా, నన్ను ఎప్పుడు చూసినా నువ్వు పక్కకే పోతూ, నేనే నీకు చెప్పాం అనుకున్నా, కానీ నువ్వు నాకు చెప్తున్నావు. నన్ను ఇన్నోసెంట్ బిహేవియర్ అంటే బాగా ఇష్టం రాజు. ఐ లవ్ యూ టు. చాలా సంతోషం ఉంది, నువ్వు ఒప్పుకుంటావు అనుకోలేదు. నా లైఫ్కి చాలు, బాయ్ వెళ్తాను. ఏ ఆగు, నెంబర్ ఇవ్వవా? ఏ సారీ బేబీ, మర్చిపోయా. ఏంట్రో ఇన్నోసెంట్ అనుకున్నా అప్పుడే బేబీ అంటున్నావు? అంటే లవర్స్ అంటే ఇట్లా పిలుచుకుంటా లేదా, అందుకే పిలిచిన సారీ. సర్లే ఎందుకు బేబీ అనే పిలువు. ఓకే బాయ్ బాయ్, ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తా. ఏమైనా ఒప్పుకుందా? ఒప్పుకుందిరా. ఎట్లా ఒప్పుకుంది? అరే ఆ అమ్మాయికి నేనంటే చిన్నప్పటి నుంచి ఇష్టం అంటరా, నేనే చెప్తాను చూస్తాను. అదృష్టవంతుడు రామచారికైతే. చిన్నప్పటి నుంచి ఇష్టం కదా, ఎప్పుడు చూసినా దూరం పోతావు, నీ ప్రేమ నాకు ఎప్పుడు కనిపించలే. నా ప్రేమ దెబ్బ తాకితే వచ్చే నొప్పి లాంటిది అనిపిస్తుంది, కానీ కనిపించదు. నేను అంటే ఎంత ఇష్టం ఒకసారి చెప్పవా? ప్రేమ చెప్తే అర్థం కాదు, చూపిస్తే కనిపించేది కాదు. సరే ఏం చేద్దాం అనుకుంటాను, నెక్స్ట్ ప్లానింగ్ ఏంటిది? ఇప్పుడైతే ఏం ప్లానింగ్ లేదు, ఖచ్చితంగా ఫ్యూచర్లో బిజినెస్ పెట్టుకొని సెటిల్ అవుతా, ఖచ్చితంగా సెటిల్ అవుతా. సరేరా బాయ్, జాగ్రత్త. ఓకే అండి. సరే సరే ఓకే. అమ్మా చూసినా మల్లికకు మంచి సంబంధం చూసిన, హైదరాబాద్లో అబ్బాయి సాఫ్ట్వేర్, మంచి జీతం, సొంత ఫ్లాట్ కూడా ఉందట. అవునా నాన్న, ఇంకా మంచిగా హ్యాపీగా ఉండొచ్చు చెల్లి, ఏ బాధ లేకుండా. ఇంతకు అబ్బాయిని ఏమేంటి నాన్న? సంజు అమ్మ, చెల్లి ఎగ్జామ్ పాస్ అయినాక ఎలాంటి అయినా జాబ్ చేసుకోవచ్చు, నాకు ఎలాంటి ప్రాబ్లం కూడా లేదన్నాడు. మరి సంబంధం ఎవరు చెప్పారు నాన్న? మన మల్లికను పెళ్లిలో చూసి ఇష్టపడి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళతో సంబంధం కుదుర్చిండు. ఇవి అబ్బాయి ఫోటో. బాగున్నా నాన్న, సంబంధం ఓకే చేయండి. మరి మల్లిక ఏమంటుందో తెలుసుకోవాలి కదమ్మా.
మీరు చూసాక నువ్వు చెప్తావా నాన్న? మల్లికతో మాట్లాడతాను, మీరు వెళ్ళి ఓకే చేయండి. సరే అమ్మా, నేను వెళ్ళి సంబంధం ఓకే చేస్తా. సూపర్ రాసిన అక్క, నీకో విషయం తెలుసా? నాన్న నీకు సంబంధం తీసుకొచ్చిండు, అబ్బాయి హైదరాబాద్ అట, సొంత ఫ్లాట్ ఉందట, లైఫ్ సెట్. నువ్వు హ్యాపీ ఉండొచ్చు ఇంకా లైఫ్ లో. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అక్క, నేను వేరే అబ్బాయిని లవ్ చేస్తున్నా. ఏం మాట్లాడుతున్నావే, ఎవరిని లవ్ చేస్తున్నావు? నా 10th క్లాస్ మీద రాజును లవ్ చేస్తున్నా అక్క. చివాడా, వాడు ఏం పని చేయడు, గాలి తిరుగుండా తిరుగుతాడు కావాలే. ఏమ్మా అక్క, అదంతా నాకు తెలియదు, నేత వాడినే పెళ్లి చేసుకుంటా. పిచ్చిదాన్వా, వద్దంటే వాడిని పెళ్లి చేసుకుంటా అంటే ఏంది? నీకు మంచి లైఫ్ ఉందే, నీకు పిచ్చా? ఏమ్మా అక్క, అవన్నీ నాకు తెలియదు, నేనైతే వాడినే పెళ్లి చేసుకుంటా. పళ్ళు రాలకూడదు ఏమనుకుంటున్నావు ఇంకోసారి వాడిని పెళ్లి చేసుకుంటానంటే? అయినా లైఫ్ అంటే అంత ఈజీ కాదు మల్లిక, నాన్న ఒప్పుకోపోయినా పెళ్లి చేసుకుంటావా? ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నేను చేసుకుంటా, లేచిపోయినా చేసుకుంటా, కానీ వాడినే పెళ్లి చేసుకుంటా. హా చేసుకపో, ఇక్కడ నానా నిన్ను చిన్నప్పటి నమ్మలేకపోయినా బాగా చూసుకున్నాడు కదా, అందుకని వాడు రాజుగారిని చేసుకొని ఇప్పుడు నాన్న పరుగుది ఈ ఊర్లో మొత్తం. సరేనా, నాన్న గుండెకి సత్తాడు. సరేనా, హ్యాపీగా ఉంటావు అప్పుడు నువ్వు. నా మాటనే, సంజుని పెళ్లి చేసుకో, నీ లైఫ్ బాగుంటుంది, నాది గ్యారంటీ. ఈ రాజుగారిని పెళ్లి చేసుకుంటే నువ్వు హ్యాపీగా ఉండవు, మేము హ్యాపీగా ఉండవు. ఈ ఒక్కసారి నా మాట విను. సరే అక్క, చేసుకుంటా. నాన్న వస్తుండ అక్క. చెల్లె పెళ్లి కొప్పుకుంది నాన్న, వాళ్ళకి కాల్ చేసి సంబంధం ఓకే చేయండి. నీకు ఇష్టమే నానమ్మా? నాకు ఇష్టమే నాన్న. చాలా సంతోషం అమ్మా, అబ్బాయి చాలా మంచివాడు, నువ్వు ఒప్పుకుంటావో లేదో అని నాకు భయం వేసింది, దేవుని దేవాలని నువ్వు ఒప్పుకున్నావు, ఆ సంతోషం చాలా అమ్మా. బాబు బాగున్నారా? బాగున్నా. ప్రయాణం బాగా జరిగిందా? మంచిది. అమ్మ నాన్న వాళ్ళు మంచిగా ఉన్నారా? మంచిగా. రండి కాలు కడుక్కుని రండి. అమ్మాయి చూసినా, అబ్బాయి వచ్చిండు. కూర్చోండి. అమ్మా చూసినా, చెల్లె టీ పట్టుకురా అమ్మ. పో చాయ్ పో. అయినా నువ్వేం తప్పు చేస్తలేవు, అర్థమైందా? అబ్బాయి నువ్వెవరైనా లవ్ చేస్తానని అడిగితే చేస్తలేనని చెప్పు. నీ లైఫ్ గురించి నువ్వు ఆలోచించుకో, అర్థమవుతుందా? ఇక నడువు. సరే అక్క. అబ్బాయికి మంచి నీళ్ళు అవుతాయి బాబు, పర్లేదు. ఒకసారి అమ్మాయితో మాట్లాడచ్చు. దానికేమున్నాను బాబు, మాట్లాడండి. అమ్మా బాబు నీతో మాట్లాడట, పక్కకి వెళ్ళి మాట్లాడండి. హాయ్ అండి. మీతో చాలా మాట్లాడాలి అనుకుంటున్నాను, కానీ ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు. మిమ్మల్ని మ్యారేజ్లో చూసినప్పుడే చాలా ఇష్టమైంది, అందుకనే మీ డాడీ దగ్గరకు వచ్చి సంబంధం మాట్లాడాను. అయినా మనకి లవ్ అంటే ఇంట్రెస్ట్ లేదండి, డైరెక్ట్ పెళ్లి చేసుకుందామా అని వచ్చాను. మీకు కూడా నేను అంటే ఇష్టమేనా, లేకుంటే ఎవరినైనా లవ్ చేస్తున్నారా? లేదు, నేను ఎవరిని లవ్ చేయట్లే. లేకపోవడమే మంచిదిలేండి, అయినా మీరు ఎవరినో లవ్ చేసి వాళ్ళ లైఫ్లో సెటిల్ కాకుండా, మీరు సఫర్ కాకట వాడు సఫర్ కాకట, ఇదంతా ఎందుకండి తలనొప్పి? అయినా ఏదైనా సెటిల్ అయినా వాడిని పెళ్లి చేసుకుంటే బెస్ట్. మీరు చెప్పింది కూడా కరెక్టే అండి. నచ్చింది?
సరే అనుకుంది మన ఎంత మీరు కూడా హైదరాబాద్ వచ్చేయండి, ఎంగేజ్మెంట్ అని పెళ్లి పని అన్నీ అక్కడి నుంచి వస్తున్నాం. చాలా సంతోషం బాబు, మీరు హైదరాబాద్కి వెళ్ళాక ఫోన్ చేయండి. సరే. మల్లిక అబ్బాయి నచ్చిందా? ఇంకొకసారి రాజుకి కాల్ చేయడం కానీ మాట్లాడడం కానీ చేసినావు అనుకో, బాగో చెప్తున్నా. ఏదైనా ఉంటే ఇప్పుడే కాల్ చేసి నాకు పెళ్లి ఫిక్స్ అయింది, ఇంకొకసారి నా వెనక పడకు అని చెప్పు. అర్థమైందా? చెప్తా. నడు. హలో రాజు, ఎక్కడ ఉన్నావు? ఇంట్లో ఉన్నా బేబీ. ఎందుకు? ఒకసారి నేను కలవాలి, మనం రోజు కలుసుకున్న ప్లేస్కి రావా? సరే బేబీ. అత్త ఏమైంది బేబీ? రమ్మన్నా, ఎగ్జామ్ ఎట్లా రాసినావు? నీకు ఎగ్జామ్ ఉందని చెప్పి ఫోన్ కానీ మెసేజ్ కానీ చేసి డిస్టర్బ్ చేయలే. నాకు పెళ్లి ఫిక్స్ అయింది రాజు. ఏయ్, ఏంది బేబీ, నా మీద ఏమైనా ప్రాంక్ చేస్తానవా? అయినా ఇటువంటి విషయాలు అలా జోక్ చేయకు. లేదు రాజు, నాకు నిజంగానే పెళ్లి ఫిక్స్ అయింది. జోక్ కాదు కదా? నిజం రాజు. మరి మన లవ్వు నేను నీతో ఉంటే బాగుంటా కానీ హ్యాపీగా ఉండలేను రాజు. అయినా ఎన్ని రోజుల నుంచి లవ్ చేసుకుంటున్నాం కదా, తెలియదా? అసలు నీ ప్రాబ్లం ఏంటి బేబీ? మరి ఆనని తన పెళ్ళికి ఒప్పుకోడు రాజు. అరే నేను ఒప్పిస్తారా? ఒప్పుకోరు రాజు. నేను వచ్చి మాట్లాడతా మీ నాన్నతోని. ఒప్పుకోరు రాజు. ఏం మాట్లాడతావు రాజు? ఏం పని చేస్తావంటే ఏమని చెప్తావు? నా బిడ్డని ఎట్లా చూసుకుంటావు అంటే ఏమని చెప్తావు? అట్లాంటి ఏంది మల్లిక, సెటిల్ అవుతా కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయి. నీకు నాకు సెట్ కాదు రాజు. ఇంకా నీకు మంచి అమ్మాయి దొరుకుతుంది, నాకు మంచి లైఫ్ ఉంది. ఇక నన్ను వదిలే, ఇక్కడికి స్టాప్ చేద్దాం. అయినా వదిలేస్తా అన్నావు కదా, వదిలే. నేను నా ప్రాణం కంటే ఎక్కువ ఇష్టపడ్డా. నాకు మర్చిపోలేని గాయం చేసినావు నువ్వు. పోతాను కాపు, నువ్వు మళ్ళీ నా లైఫ్లోకి రాకు. పో. మన పిల్లడానికి ఓకే అయిపోయిన వచ్చి మనం పట్టించుకుంటాడు. ఎక్కడ నుండి ఫోన్ చేయనుకోసరి చేస్తా. హలో. హలో, ఏమైందిరా ఏడుతావు? అరే నిన్నేరా, ఏమైంది చెప్పు. మల్లిక బ్రేకప్ చెప్పిందిరా. అవునా, ఏడున్నావురా? నువ్వు ఆనే ఉండు, మీ హరీష్ గారిని తీసుకుని వస్తానా? నువ్వు ఏడవ కాదు. అరే అరే అరే, నువ్వేం మాట్లాడకు, ఈ పక్కకు అందా. ఇప్పుడు చెప్పురా, అసలు ఏమైంది? మల్లిక పోతా అంటే పొబ్బాయి చెప్పిండ్రు వదిలేసి పోగా, కత్త లేకపోతేనే బతకరా. లేదనే బతకరా. ఏడవకరా, ఎన్ని కళలు కట్టరా, చిన్న పాలు చూసిన వాడు వచ్చి. అయినా ఈ అమ్మాయిలంతా అంతేరా, లవ్ చేసే ముందు ఏం చూడరు? పెళ్ళి అనగానే నీకు డబ్బు ఉందా, నీకు జాబ్ లేదు, మాయ ఒప్పుకుంటలేడు, అన్ని సొల్లు లేపుతారా? అవునరా, నాకు అయ్యాడు చెప్పకురా. మల్లికల జీవితం నాకు అద్దడే దాచిపోతాయి. గామ కోసం గడ ఏడిసేది మన రాజుగాడానే, రాజానే ఎందుకు ఎత్తాందా? ఏమైంది? ఓ పిల్ల అండి చిన్న చచ్చిపోతాడు అంటే అరే ఓరే అండి దత్తారా రావులే. మారే మార్. అదే అన్నా నేను చెప్పి. నువ్వు మారే, పిచ్చి పాడుతా ఉన్నా, అరణం ఏమన్నా అలకేమన్నా నీకేమన్నా? అరే ఏమైంది అసలు, ఎందుకు దత్తాను అంటా నీడు? ఇన్పోల్లో ఆయనకి జాబ్ లేదని వదిలేసిపోయింది. అరే ఆవులే తమ్ముడు, అరే ఎక్కడన్నా పోరు వదిలేసిపోయిందని సత్తారా? అవా తెలివి లేదు, ఏం లేదు. మనము మొబైల్ షాప్కి పోయి ఒక సెల్లు కొంటేనే దాని కెమెరా ఎట్లా వస్తుంది, బ్యాటరీ బ్యాకప్ ఎంత ఉంటుంది, దాని ర్యామ్ ఎంత ఉంటుంది, మొత్తం ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా తెలుసుకొని కొంటాం. అలాంటిది ఒక అమ్మాయి నేను పెళ్లి చేసుకున్నానంటే వాడికి జాబ్ ఉందా లేదా, నన్ను ఎట్లా దాతాడు, ఎట్లా పోషిస్తాడు అని తెలుసుకోదా? గా మాత్రం దాతావు రావులే.
చూడండి నా చెప్పు తింటలేడు. ఏం మనిషి తయారైనవరా? అరే నీకే ఒక చెల్లుంటే గాలికి తిరగడానికి ఇస్తావారా నువ్వు అయితే? అరే నాకు కూడా నీ లెక్కల లవ్ ఫెయిల్యూర్ ఉన్నారా, కానీ నేను నీ లెక్కలు సావాలేరా. అదే నేను బాగా కసిగా తీసుకొని దుబాయ్ పోయి ఫుల్ పైసలు సంపాదించి మళ్ళీ తిరిగి వచ్చిన. ఇప్పుడు నాకు లగ్జరీగా ఇల్లున్నది, భార్య పిల్లగాండ్లు కారు, ఎంత రాయలుగా బతుకుతున్నారా నేను? ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ తెచ్చుకోరా. అరే తమ్ముడు, ఒక అమ్మాయి వెళ్ళిపోయిందంటే అంతకంటే మంచి అమ్మాయి వస్తాయి కావచ్చురా నీ లైఫ్లోకి. ఫస్ట్ అయితే కష్టపడి ఏదైనా డబ్బు సంపాదించరా. ఈ తిరుగుడు మీరుడు ఏం చేయకు, కష్టపడి ఏదన్నా పని చేయి. అన్నా మీరు చెప్పేది నిజమన్నా, నేను కూడా డబ్బు సంపాదిస్తా అన్నా. అమ్మాయి కోసం చచ్చిపోను అన్నా, నేను చచ్చిపోను, మా అమ్మ నాన్న పరువు నిలబెడతా అన్నా. సుభాష్ అదిరా ధైర్యం అంటే దాన్నాడు సత్తాడు సత్తాడు ఎవరు చెప్పింది అడగరా ఇది. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లాక్ షుగర్ ఛానల్. ఫ్రెండ్స్, కిట్ గౌడు మన ఛానల్లో కొత్తగా వచ్చిండు, స్టోరీ ఈయన రాసిండు, డైరెక్షన్ ఈయన చేసిండు, చాలా అద్భుతంగా చేసిండు. ఈ వీడియో మాత్రం తప్పకుండా చూడండి. చాలా కష్టపడ్డాడు అంటే ఒక 3 రోజులు మా అంటే మన టీం కోసం. మనోడు మన్నగారు నుంచి వచ్చింది ఫ్రెండ్స్, కిట్టు గౌడు మంచిగా చేసిండు డైరెక్షన్. ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం మనల్ని కూడా సపోర్ట్ చేయండి మా టీంతో పాటు. వీడియో కామెంట్ చేయండి, అట్లా ఇంకో కొత్త స్టోరీతో మన ముందు మళ్ళీ వస్తాడు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.